బాధనంతా గుండెలో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతుంది సమంత. ప్రస్తుతం తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సమంత నార్త్లో హిందూ దేవాలయాలను సందర్శిస్తుంది. తీర్థయాత్రల్లో భాగంగా సమంత హిమాలయాల్లో సందర్శిస్తుంది. అక్కడి విశేషాలని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది శామ్. ఇదిలా ఉండగా సమంత చైతూల విడాకుల విషయంలో శామ్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సమంతపైనే అనేక నిందలు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్స్లో ఊహకందని పుకార్లతో సమంతని బ్లేమ్ చేస్తూ కథనాలు ప్రచరిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్పై ఇటీవల సమంత పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ కేసుపై ప్రస్తుతం కూకట్పల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక మౌనంగా ఉంటే కుదరదని హేటర్స్కి తానే స్వయంగా బుద్ధి చెప్పాలని శామ్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే సమంత సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతుందట. ఈ ప్రెస్ మీట్లో తనపై వచ్చిన అన్ని నిందలకు శామ్ సమాధానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కోర్టులో పరువు నష్టం కేసు సాగుతుంది. సోమవారం తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీర్పు వచ్చాక శామ్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.